కాసేపట్లో అంతిమ తీర్పు రాబోతోంది నరాలు తెగే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడబోతోంది దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభమవుతోంది తొలి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు ఆ తర్వాతే ఈవీఎంలో ఓట్ల కౌంటింగ్ మొదలవుతుంది పన్నెండు గంటలకల్లా ఫలితాల ట్రెండ్స్ తెలిసే ఛాన్స్ ఉంది సుదీర్ఘంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభమవుతుంది ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది తొలి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు ఆ తర్వాతే ఈవీఎంలను ఓపెన్ చేసి కౌంటింగ్ చేస్తారు ప్రతి కౌంటింగ్ సెంటర్లో పదిహేను టేబుల్స్ ఏర్పాటు చేశారు అందులో ఒక టేబుల్ను రిటర్నింగ్ అధికారికి కేటాయించారు మిగతా పద్నాలుగు టేబుల్స్ పై కౌంటింగ్ జరుగుతుంది కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి గా కేంద్రాలను కేటాయిస్తారు కౌంటింగ్ సిబ్బంది రిటర్నింగ్ అధికారులు భద్రతా సిబ్బంది ఏజెంట్లకు మాత్రమే లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది ఐదు వందల నలభై రెండు లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఒడిశా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది పలుచోట్ల ఉప ఎన్నికలు జరిగాయి వాటికి సంబంధించిన కౌంటింగ్ కూడా ఇవాళ జరుగుతుంది దేశంలో తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఓటర్లుంటే ఈ ఎన్నికల్లో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటు వేశారు ఇది ప్రపంచ రికార్డు అని భారత ఎన్నికల సంఘం తెలిపింది ఐదు వందల నలభై రెండు పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ముప్పై ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు సూరత్ పార్లమెంటు స్థానం ఏకగ్రీవమైంది తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాల ఓట్ల లెక్కింపు కాసేపట్లో మొదలవుతుంది ఎనిమిది గంటలకు ఆయా జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది పదిహేడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి ఐదు వందల ఇరవై ఐదు మంది బరిలో ఉన్నారు రెండు కోట్ల ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు నూట ఇరవై కౌంటింగ్ హాళ్లలో పద్దెనిమిది వందల యాభై ఐదు టేబుళ్లపై ఓట్లు లెక్కిస్తారు రెండు లక్షల పద్దెనిమిది వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు పంతొమ్మిది హాళ్లు సిద్ధం చేశారు సాయంత్రం నాలుగు గంటల్లోపు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది ఓట్ల లెక్కింపులో పదివేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు చొప్పదండి దేవరకొండ యాఖత్పుర అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇరవై ఒక్క రౌండ్లలో ఆర్మూరు భద్రాచలం అశ్వరావుపేట సెగ్మెంట్లలో పదమూడు రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది ఈవీఎంలలో నమోదైన ఓట్లు సరిచూసుకున్న తరువాత వీవీప్యాట్ చీటీల లెక్కింపు ఉంటుంది లాటరీ విధానంలో ఐదు పోలింగ్ కేంద్రాల ఈవీఎం వీవీ ప్యాట్లు ఎంపిక చేసి లెక్కిస్తారు ఆ తరువాత అధికారికంగా ఫలితాలని ప్రకటిస్తారు ఎన్డీఏ హ్యాట్రిక్ విక్టరీ కొడుతుందా ఇండియా కూటమి పైచేయి సాధిస్తుందా అనేది కొన్ని గంటల్లో తేలబోతోంది సార్వత్రిక ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో ఎవరిది గెలుపనే నరాలు తెగే ఉత్కంఠకు తెరపడబోతోంది